హోదా కోసం వైసీపీ న్యాయ పోరాటం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కోసం జగన్ తాజాగా స్పీకర్ అయ్యన పాత్రుడికి లేఖ రాశారు స్పీకర్ దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు కానీ టీడీపీ మంత్రులు నేతలు మాత్రం స్పందించారు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వనవసరం లేదని వారు వాదించారు ఆయన ఒక ఎమ్మెల్యే అని కొందరు అంటే ఫ్లోర్ లీడర్ మాత్రమే అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు జగన్ సభకు వస్తే గౌరవిస్తామని అంతకుముందే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగా చెప్పారు అయితే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కుతుందని చట్టంలో హోదాకు నిర్దిష్ట సంఖ్యను చెబుతూ ఎలాంటి నిబంధనలు లేవని వైసీపీ వాదిస్తోంది చాలా మంది హోదా విషయంలో ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు సభా సంప్రదాయాలు అని అందరూ అనుసరించిన మార్గంలోనే వెళ్లారు అయితే వైసీపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంది సీరియస్ గాను ఉంది దీంతో స్పీకర్ స్పందనను చూశాక వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధం కావాలని అనుకుంటుందంటూ ప్రచారం జరుగుతోంది చట్టసభలో అధికార పక్షం తర్వాత ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్న తరువాత పక్షం ప్రతిపక్షమే అవుతుందని అంటున్నారు దానికి సభ్యుల సంఖ్యతో సంబంధం లేదని అంటున్నారు ఇదే విధంగా ఏపీలో పంతొమ్మిది వందల యాభై చేసిన ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ అండ్ పెన్షన్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోందని అంటున్నారు ఈ యాక్ట్ లో సంఖ్యాబలం ఆధారంగా ప్రతిపక్షాలను నిర్ధారించమని ఎక్కడా లేదంటూ వైసీపీ వాదిస్తోంది అధికార పక్షం తర్వాత విపక్షంలో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉందని చెబుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఏపీ అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి దాంతో మిగిలిన ఏకైక పార్టీగా వైసీపీ కే విపక్ష దక్కుతుందని ఆ పార్టీ అంటోంది ఈ విషయంలో న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని యోచిస్తోందని అంటున్నారు అయితే చట్టసభలలో జరిగే వ్యవహారాల విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు కానీ ప్రజాస్వామ్య హితం కానివి రాజ్యాంగం అని తోచినప్పుడు కోర్టులు కూడా ముందుకు వస్తాయి ఇలా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుందని గుర్తు చేస్తున్నారు నిజానికి శాసనసభలో స్పీకర్ విచక్షణ మీదే అంత ఆధారపడి సాగుతుంది ఎవరికి ఏ హోదా ఇవ్వాలి అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు అక్కడ ఆయనే న్యాయమూర్తి అయితే స్పీకర్ ఈ విషయంలో చట్టం నిబంధనల మేరకు వ్యవహరించమని కోర్టులు కోరతాయా అలా జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది